हाय फ्रेंड्स वेलकम टू श्रीनिवास अकाडमी मन वीडियो मूडव तरगति तेलुगु साधन वर्कबुक पाठाल गुरिंची तेलुसुकुंदाम ओटव पाठम तेलुगु तल्ली साधना पत्रम 17 मुंदुगा विद्यार्थुलकु सूचनलु मीरु पाठान्नि अर्थमय्ये वरकु चदवंडि तर्वात मी पुस्तकालन्नी मूसिवेसि वीडियो आन् चेसि रेंडु मूडु सार्लु चूडंडि इप्पुडु वर्कबुक तीसुकुनि पूर्ति चेयंडि ई विधंगा ఈ సూచనలు మీరు పాటించినట్లయితే మీరు సాధన పత్రాలను చాలా చక్కగా తప్పులు లేకుండా పూర్తి చేయగలుగుతారు అదే విధంగా నేను చూపించే ఈ వీడియోలన్నీ కొంతవరకు మీ గైడెన్స్ కు ఉపయోగపడతాయి మీ తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన సూచనల మేరకు మీరు తప్పనిసరిగా మీరు ఫాలో అవుతూ వాటి ఆధారంగా మీరు సాధన పత్రం పూర్తి చేయండి అదే విధంగా వీడియోలను చూసుకు కూడా మీరు కొంతవరకు పూర్తి చేయగలుగుతారు సరే మనకి ఇది సాధన పత్రం 17 ఇలా ఇచ్చాడు దీని గురించి పూర్తిగా డిటైల్ గా తెలుసుకుందాం ముందుగా మొదట చూడండి ఇక్కడ ఇది దీన్ని నేను పెద్ద చేసి చూపిస్తాను చూడండి భాషలోని అక్షరాలన్నింటిని కలిపి వర్ణమాల అంటారు అని ముందు వీడియోలో మనం నేర్చుకున్నాం వర్ణమాలలో ఆ నుండి అవ్ వరకు ఉన్న అక్షరాలను అచ్చులు అంటారు కా నుండి బండిరా వరకు ఉన్న అక్షరాలను హల్లులు అంటారు అం ఆహాలను ఉభయాక్షరాలు అంటారు అచ్చులు ఆ నుండి అవ్ వరకు ఉన్న ఈ అక్షరాలను అచ్చులు అంటారు ఉభయాక్షరాలు అంటే అం అహ హల్లులు అంటే కా నుండి ఈ బండిరా వరకు ఉన్న ఈ అక్షరాలని మనం హల్లులు అంటారు అంటే మనకి వర్ణమాలనే మూడు భాగాలు చేశారు అచ్చులు ఉభయాక్షరాలు హల్లులని మూడు భాగాలు చేశారు కదా మరి మనకి సృష్టిలోని ప్రాణి కోటిలో కేవలం మానవులకు మాత్రమే మాట్లాడే శక్తి ఉంది తెలుసు కదా మనం మాత్రమే మాట్లాడతాం జంతువులు పక్షులు ఇవన్నీ కూడా అరుస్తాయి తప్పవి మాట్లాడలేవు మరి ఈ సృష్టిలో అనేక రకాల ప్రాణులు ఉన్నాయి కోటాన కోట్ల ప్రాణులు ఉన్నాయి వాటిలో మనిషికి మాత్రమే భగవంతుడు మాట్లాడే శక్తిని ఇచ్చాడు మనం మాత్రమే మాట్లాడగలుగుతాం కదా దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష మన దేశ భాషల్లో కంటే మన భారతదేశంలో ఉన్న భాషలన్నింటికంటే చాలా గొప్పదని మరి మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు మరి అటువంటి తెలుగు భాష గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము మీరు 4వ తరగతిలోనే 5వ తరగతిలోనే 6వ తరగతిలో పై తరగతిలోకి వెళ్ళేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీకు బాగా అర్థమవుతాయి జస్ట్ ఇక్కడ ఏంటంటే మీకు కొద్దిగా జ్ఞానాన్ని అందిస్తాం తప్ప ఇది పూర్తిగా కాదు నిత్యము మనం మాట్లాడేది మన మాతృభాష తెలుగు కదా మన మాతృభాష తెలుగులోనే మాట్లాడతాము అవునా తెలుగు భాషకి ఆంధ్రము తెలుగు అని కూడా పేర్లు కలవు మరి తెలుగు భాషకి ఆంధ్రము అంటారు తెలుగు భాషని తెలుగు అని కూడా అంటారు ఇలాగ ఈ పేర్లు కూడా ఉన్నాయన్నమాట భాష అనే పదం భాష్ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది మరి భాష అనే పదం ఉంది కదా ఈ పదం మన భాష అంటున్నాం మనది ఏ భాష తెలుగు భాష పక్క రాష్ట్రం తమిళనాడు ఉంది తమిళనాడుది ఏ భాష తమిళం భాష అలాగే కన్నడం భాష ఇలా అంటున్నాం కదా భాష అనే ఈ పదం భాష్ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది భాష్యతే ఇది భాష్య భాష్యతే ఇది భాష్య అంటే భాషింపబడేది భాష అనే అర్థం అంటే భాషింపబడేది భాష అంటే మనలో ఉన్న భావాలని చెప్పేదే భాష మనం ఏమనుకుంటున్నామో చెప్పేదే భాష భాషించడం అంటే మాట్లాడడం అంటే మనసులోని భావాలను కంఠధ్వనుల ద్వారా చెప్పడం భాషించడం అంటే ఏంటి మన మనసులో ఉన్న భావాలని కంఠధ్వనుల ద్వారా చెప్పడం భాష అంటే ధ్వని అని అర్థమైంది కదా మనకి ఇప్పుడు భాష అంటే ఏంటి ధ్వని అంటే మన కంఠ ధ్వని ద్వారా భాష పుడుతుంది కంఠధ్వని ద్వారా భాష పుడుతుంది కంఠంలోంచి వచ్చే ధ్వనుల ద్వారా మన నోటి ద్వారా మాట్లాడతాం కదా
सर ध्वनि अनेट को चुड़ शब्दों ने अर्थम कदा ध्वनि अंटे ध्वनि अंटे चुड़ शब्दों एदना मन पल्ला कड़ेसो चुड़ी शब्दम कदा अरे चुड़ चेयकरा अटं अवना शब्दों चेयक अलग गंट मोगी गंट शब्द वस्तु कदा ध्वनि अट चुड़ी शब्दा मन ध्वनि अटा भाष विषय में मतलब अटे वस्तु विषय में मन शब्दों चुड़ा ये गंट कुटना लेते पल्ला कड़ेसा ये पुस्तका कड़ेसा येवन वस्तु कड़े वे चुड़ी मैं ध्वनि अटा का भाष विषय में मतलब ध्वनि अंटे నోటి తో పలికేది అని అర్థం మరి భాష విషయంలో ధ్వని అంటే ఏంటి నోటితో పలికేది అని అర్థం ఓకే ఇంకా మీరు 5వ తరగతికి వచ్చి ఇంకా బాగా అర్థం చేసుకుంటారు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా తెలుగు భాషా ధ్వనులకు సంబంధించిన గుర్తులు 56 తెలుగు భాషా ధ్వనులకు అంటే మనం మాట్లాడుతున్నాం కదా ఈ భాషకే మరి ఈ ఎన్ని ఉన్నాయి అంటే గుర్తులు 56 ఉన్నాయి తెలుగు భాష గుర్తులు ఎన్ని 56 ఈ గుర్తుల్ని మనం ఏమంటామంటే అక్షరాలు అంటాము గుర్తుల్ని ఏమంటాం మనం తెలుగు అక్షరాలు అంటాము ఈ అక్షరాలను వర్ణమాల అక్షరమాలని కూడా అంటారు ఈ అక్షరాలను వర్ణమాల అక్షరమాలని కూడా అంటారు మరి తెలుగు భాషలో ఉన్న 56 భాషా ధ్వనులను మనం ఏమంటాం వర్ణమాల అక్షరమాలని కూడా అంటాము ఇన భక్తపోతన మన కవి తెలుగు కవి అలాగే గుర్జాడ వెంకటప్పారావు గారు వీళ్ళందరూ కూడా తెలుగు భాషకి ఎంతో సేవ చేశారు సరే ఇప్పుడు ఒకసారి వర్ణమాల చూద్దాం వర్ణమాల చూడండి ఇవి చూడండి ఒకసారి ఆ ఆ ఇ ఇ ఉ ఉ అరు అరు అలు అలు ఇవి మనం వాడడం లేదు ఇప్పుడు ఇవి వాడకంలో లేవు పూర్వం ఉండేవి ఇప్పుడు లేవు ఇవి ए ए ऐ ओ ओ औ अम आह का मन के बंडेरा वरकू इला वीट मन वर्णमाल अटा इकड़ चूँ ख ग घ इं च च छ ज ज झ इनी इवे को वाड़े ओके विधा मन के वर्णमाल अक्षरासारी इंका क्लियर चुद వర్ణమాల చూడండి ఒకసారి ఆ ఆ ఈ ఈ ఉ ఉ అరు అరు అలు అలు ఈ వాడడం లేదు తర్వాత ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ క ఖ గ ఘ ఇఞ చ చ జ చ చ ఛ జ ఝ ఝ ఇని ట ఠ డ ఢ అన త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల అల వ సె ష స హ అక్ష బనిర ఇక్కడ అలు అలు ఈ చ జాలు ఇప్పుడు వాడకను లేవు వీటిని ఏమంటామంటే మనం అచ్చులు అంటారు వీటిని ఏమంటారు వీటిని అచ్చులు అంటారు అచ్చులెన్ని 16 ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వీటిని ఉభయాక్షరాలు అంటారు ఇవి రెండు ఉంటాయి ఉభయాక్షరాలు అంటే ఇటు అచ్చులతోని ఇటు హల్లులతోనూ కలిసిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయంటే హల్లులు 38 టోటల్గా 56 ఉన్నాయన్నమాట టోటల్ ఎన్ని ఉంటాయి 56 ఉంటాయి ఇప్పుడు మరి ఈ రెండు తీసేస్తే ఇయాలు ఇయాలు ఈ చ చ ఈ నాలుగు అక్షరాలు తీసేద్దాం 56 లోంచి నాలుగు తీసేస్తే ఇంకెన్ని అక్షరాలు 52 అక్షరాలే ఉన్నాయి ప్రస్తుతం మనం 52 అక్షరాలనే వాడుతున్నాం అంటే తెలుగు భాషలో ఒరిజినల్గా ఎన్ని అక్షరాలు ఉన్నాయి అంటే ధ్వనులు ఎన్ని ఉన్నాయంటే 56 అని చెప్పాలి ప్రస్తుతం మనం 52 వాడుతున్నాము ఈ నాలుగు తీసేసామని చెప్పాలి అలు అలు చ జ ఇవి తీసేసామని చెప్పాలి ఓకే క్ష అనున్నది కా కింద షావత్తు వలన ఏర్పడిన ఒక సంయుక్తాక్షరం అది ఓకే క్ష అనేది క్ష హల్లు కాదు
యాక్చువల్గా చాయిత మాత్రం హల్లు మాత్రం కాదు. బండీర అక్షరాన్ని గ్రాంధిక భాషలో వాడేటప్పుడు మాత్రమే, రాసేటప్పుడు మాత్రమే వాడతారు. బండీర అక్షరానికి బదులు రాను వాడుతున్నారు ఇప్పుడు. ఇవి వాడుకలేవు కదా, చ జాలు వాడుకలో లేవు, వీటికి బదులుగా చ జాలను వాడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇక్కడితో ఈ వీడియో పూర్తయింది.